لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة. الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم الى يوم الدين. ప్రియ వీక్షకులారా, హజ్ కానుకన ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు ఇన్షాల్లాహ్ మనం తెలుసుకోబోయే యొక్క ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితానికి సంబంధించిన పాఠం ధర్మబోధ, యువకుల కర్తవ్యం. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం బాల్యం నుండే ఆయనలో సత్యాన్వేషణ ఉండేది. యవ్వనానికి చేరుకునేసరికి ఆయన సత్యాన్ని అల్హమ్దులిల్లా అన్వేషించి స్వీకరించారు కూడా. అలా స్వీకరించిన ఆయన ఆ సత్యాన్ని తొలుత తన తండ్రికి, పురోహితుడైన తన తండ్రికి తెలియజేశారు, తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు, తన జాతి వారికి తెలియజేశారు. అప్పటి రాజుకి కూడా ఆయన ఆ సత్యోపదేశాన్ని అనేది ఆయన చేయడం అనేది జరిగింది. కనుక మనం చరిత్రను గమనించినట్లయితే, ముఖ్యంగా ఏ జాతి మనుగడలోనైనా సరే, ఏ దేశ యొక్క పురోభివృద్ధిలోనైనా సరే, యువత అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అంటే వెన్నుముకల యువత పనిచేస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అస్హాబె కహఫ్ గుహవారి గురించి తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చిన మాట, ఇన్నహుమ్ ఫిత్యా, వారు కొందరు యువకులుగా ఉండేవారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చారు. అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి ప్రస్తావిస్తూ జాతి వారు చెప్పిన యొక్క మాట ఏమిటంటే, యుకాలు లహు ఫతన్ యదుకురుహుం, యుకాలు లహు ఇబ్రాహీం, ఓ యువకుడు అతన్ని ఇబ్రాహీం పేరుతో పిలుస్తారు అని సెలవిచ్చారు. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సమాజంలో కావాల్సినంత మార్పు ఎవరు తీసుకురాగలరు అంటే, అన్యులతో పాటు ముఖ్యంగా యువత గనక పూనుకున్నట్లయితే ఒక సమాజంలో గొప్ప మార్పుకి వారు శ్రీకారం చుట్టగలరు. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, యవ్వనంలో చెయ్యబడిన ప్రార్థనకు అల్లాహ్ సుబ్హానహు వతాలా దగ్గర మహా గొప్ప ప్రాధాన్యత ఉంటుంది అన్న విషయం ప్రవక్త మహమ్మద్ సల్ వారు తెలియజేయడమే కాకుండా, ఎవరైతే సౌశీల్యవంతులై వారి యొక్క యవ్వనాన్ని గడుపుతారో, ఎవరైతే అల్లాహ్ ఆరాధనలో వారి యొక్క యవ్వనాన్ని ఎవరైతే గడుపుతారో, వారికి అల్లాహ్ సుబ్హానహు వతాలా తన అర్ష్ పట్టున నీడను కల్పిస్తారు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి మనకు అందిన ప్రతి యొక్క అంశం, ప్రతి మాటను అన్యుల వరకు మనం చేరవేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బల్లిగు అన్ని వలో ఆయా, నా నుండి విన్న చిన్న మాటనైనా సరే మీరు అన్యుల వరకు చేరవేయండి. అలాగే ప్రవక్త దీవెనలతోటి మన మాటను మనం పూర్తి చేద్దాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీవించారు, నద్దరల్లాహు ఇమ్రాన్, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ వ్యక్తిని సుభిక్షంగా ఉంచుగాక, ఏ వ్యక్తి అయితే నా నుండి ఒక మాటను విని దాన్ని స్వతహాగా అతను పాటించి అన్యుల వరకు చేరవేశాడు. కనుక మనము సైతం సత్యధర్మమైన ఇస్లాం సందేశాన్ని అన్యజనుల వరకు చేరవేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చేరవేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. Thank you.